హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు యానిమల్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మూవీ చూడని వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయండి మూవీ చూసాకే ఎక్స్ప్లెనేషన్ వినండి ఇక మూవీ అయితే చాలా బాగుంది నచ్చింది నాకైతే లేట్ స్టోరీ వినియండి మరి ఈ మూవీ స్టార్ట్ అవ్వగానే మన బుడ్డ విజయ్ ని చూపిస్తారు విజయ్ చాలా క్లివర్ స్టూడెంట్ ఒక రోజు విజయ్ క్లాస్ రూమ్ లో చదువుకుంటూ ఉన్నప్పుడు తన సిస్టర్స్ వచ్చి ఇవాళ మన నాన్న బర్త్డే అని చెప్పగా వెంటనే విజయ్ పర్మిషన్ అడగకుండానే క్లాస్ రూమ్ నుండి బయటకి పరిగెత్తుతూ ఉంటాడు అది చూసి వాళ్ళ టీచర్ ఏ విజయ్ ఇలా క్లాస్ జరుగుతుండగా మధ్యలో డిస్టర్బ్ చేస్తావా అని చెప్పేసి ఒక స్టిక్ తీసుకొని చేతి మీద వాత పెడుతుంది అలాగే పనిష్మెంట్ కూడా ఇస్తుంది క్లాస్ అయిపోయాక విజయ్ వాళ్ళ సిస్టర్స్ ని తీసుకుని కార్ లో ఇంటికి వెళ్లిపోయి వాళ్ళ నాన్న గారి కోసం వెతుకుతూ ఉంటాడు కానీ ఎక్కడ కూడా కనిపించడు చివరికి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి అమ్మా నాన్న ఎక్కడ కనిపించట్లేదు అని విజయ్ అడగ్గా చూడు విజయ్ నాన్న ఎంత బిజీగా ఉంటారో నీకు తెలుసు కదా ఇప్పుడు ఆయన ఫ్యాక్టరీలో ఉన్నారు అని చెప్తుంది వెంటనే విజయ్ ఫ్యాక్టరీకి వెళ్లి చాలా వెతుకుతాడు ఆయన కూడా ఎక్కడా కనిపించడు ఆ తర్వాత ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న కోసం ఒక లెటర్ రాసి అలాగే పట్టుకుని పడుకుంటు పోతాడు కాసేపటి తర్వాత వాళ్ళ నాన్న వస్తాడు విజయ్ నాన్నగారి పేరు బల్బీర్ సింగ్ ఈయన ఇండియాలోని నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్ అందుకే ఎప్పుడు చూసినా బిజీగానే ఉంటాడు ఇక బల్బీర్ దగ్గరికి తన వైఫ్ జ్యోతి వచ్చి ఏంటంటే ఇది ఈ రోజు మీ బర్త్డే అని తెలిసి కూడా మీరు ఇంత లేట్ గా వచ్చారంటే మీకోసం పిల్లలు కేక్ ప్రిపేర్ చేసి చాలాసేపు వెయిట్ చేసి పడుకున్నారు మీకు విషయం తెలుసా మీరంటే విజయ్ కి చాలా ఇష్టం ప్రాణం వాడికి మీరు ఎంత బిజీ అయినా ఉండొచ్చు కానీ డైలీ పది నిమిషాలు వాడి కోసం స్పెండ్ చేయలేరా అని అడుగుతుంది వెంటనే బల్బీర్ తన కొడుకు దగ్గరికి వెళ్లి అతని చేతిలో ఉన్న లెటర్ ని తీసుకొని చదువుతాడు అందులో విజయ్ ఇలా రాస్తాడు చూడండి నాన్న వచ్చే జన్మలో మీరు నాకు కొడుకుగా పుట్టండి అప్పుడు నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తానో మీకు అర్థమవుతుంది అప్పుడు మీరు నన్ను చూసి నేర్చుకోండి ఎందుకంటే వచ్చే జన్మలో కాకుండా వచ్చే జన్మలో నేను మళ్ళీ మీకే పుడతాను అప్పుడు మీరు నాలా ప్రేమించకండి మీలాగే ప్రేమించండి అని లెటర్ లో రాసి పెడతాడు అప్పుడే విజయ్ చేతి మీద ఉన్న గాయాన్ని చూసి బాధపడి వెళ్లిపోతాడు నెక్స్ట్ డే విజయ్ స్కూల్ కి వెళ్లి వాళ్ళ నాన్న బర్త్డే సందర్భంగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చాక్లెట్స్ పంచి పెడతాడు ఆ తర్వాత విజయ్ చదువుకోవడానికి అమెరికా వెళ్లి స్టడీస్ కంప్లీట్ చేసుకుని ఇండియాకి వచ్చేస్తాడు రాగానే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెల్లి గీతాంజలి ఎంగేజ్మెంట్ ఉంటే అటెండ్ అవుతాడు అప్పుడు గీత విజయ్ ని చూసి అన్నయ్య అమెరికా నుండి ఇండియాకి ఎప్పుడు వచ్చావు అని అడుగుతుంది విజయ్ ని అన్నయ్య అన్నందుకు మనకి చాలా కోపం వచ్చి ఎవరు అన్నయ్య కానీ చూస్తే నాకు చెల్లి అనే ఫీలింగ్ కలగట్లేదే అని విజయ్ చెప్తాడు దాంతో తన కోపంగా చూసి వెళ్లిపోతుంది ఈవినింగ్ మళ్ళీ తన దగ్గరికి వచ్చి ఏంటి గీత నీకు కాబోయేవాడు అంతా నచ్చాడా లవ్ చేస్తున్నావా అవవాణ్ణి అని విజయ్ అడగ్గానే ఏ లేదు లేదు కానీ వన్ వీక్ నుండి కాల్స్ మాట్లాడుకుంటున్నాం అని చెప్తుంది ఆ తర్వాత విజయ్ గీత వాళ్ళ అన్న కార్తిక్ దగ్గరికి వెళ్లి ఏరా నేను మీ చెల్లిని పెళ్లి చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయా అని అడుగుతాడు అది వినగానే కార్తిక్ కి బుర్ర కాసేపు పనిచేయదు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావురా రా అని అడుగుతాడు ఏం మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా కానీ అందులో నన్ను మాత్రమే మీ చెల్లి అన్న అని పిలుస్తుంది ఎందుకంటే తను నన్ను లవ్ చేస్తుంది అది మీ పిన్నికి ఇష్టం లేదు అందుకే గీతతో చెప్పి అన్నయ్య అని పిలవమంది అయినా నేను గీతాకి నైన్త్ క్లాస్ లోనే ప్రపోజ్ చేశా మళ్ళీ టెన్త్ లో చేశాను అప్పుడు గీత నా లవ్ ని యాక్సెప్ట్ చేసి నన్ను ఇంటికి పిలిచింది గాని అదే రోజు రాఖీ పండగ సో మీ పిన్ని గీతాతో నాకు రాఖీ కట్టించి అన్నయ్య అని పిలిచేలా చేసింది కానీ తను నన్ను ఒంటరిగా కలిసినప్పుడు అన్నయ్య అని పిలిచేది కాదు విజయ్ అని పిలిచేది అని చెప్తాడు అప్పుడే గీత వచ్చి చూస్తుంది వెంటనే బైక్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొన్ని రోజులు గడిచాక వాళ్ళ నాన్న బర్త్డే వస్తుంది అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి గ్రూప్ ఫోటో తీసుకుంటూ ఉంటారు వాళ్ళ నాన్న కోసం అందరు గిఫ్ట్ తీసుకుని వస్తారు మన విజయ్ ఏమి ఇవ్వకుండా వాళ్ళ నాన్న కోసం హెయిర్ కట్ చేసుకుంటాడు అది చూసి వాళ్ళ నాన్న నీకు లాంగ్ హెయిర్ కూడా చాలా బాగుంటుంది అని చెప్తాడు అప్పుడే విజయ్ వాళ్ళ బావ వరుణ్ వచ్చి రే విజయ్ సీఎం గారు వచ్చారు పద ఒకసారి మీట్ అవ్వు అని చెప్తాడు కానీ విజయ్ నాకు ఆయన్ని కలవడానికి ఇంట్రెస్ట్ లేదు అని చెప్తాడు దాంతో వరుణ్ కి కోపం వచ్చి నువ్వు ఇలా ఉంటే ఎలా చెప్పు నువ్వు నీ ఆటిట్యూడ్ ని మార్చుకో లేదా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా నిలబెడతావు చెప్పు అని చేస్తాడు చూడు అనేది మా లోనే ఉంది అని చెప్తూ ఉంటాడు అలా మాట్లాడుకుంటూ గొడవ వరకు వెళ్తారు అప్పుడు వరుణ్ ఇలా అంటాడు నీకు ఈ బిజినెస్ గురించి అసలు ఏ మాత్రం తెలియదు వెళ్లి అమ్మాయిల వెంట తిరుగు ఎంజాయ్ చెయ్యి అని చెప్తాడు దాంతో మనుడికి కోపం వచ్చి వరుణ్ ని మంకీతో పోలుస్తాడు అప్పుడు విజయ్ వాళ్ళ అక్క రే బావకి సారీ చెప్పరా అని అడుగుతుంది కానీ మనోడు చెప్పాడు అక్కడ ఉన్న చిన్న చెల్లితో మాట్లాడుతూ చూడు ఈ బావగాడు అంటే నాకు అస్సలు ఇష్టం లేదు వీడు అక్కని పెళ్లి చేసుకున్నప్పుడు నేను చిన్న పిల్లాడిగా ఉన్నా వాడు ముందే ఇలాంటి వాడని తెలిసి ఉంటే అసలు పెళ్లి జరిగి ఉండేది కాదు కానీ నీ పెళ్లి మంచివాడితో చేస్తా ముందు వాడు జాతకం చూసాకే నీ పెళ్లి చేస్తా అని చాలా కోపంగా చెప్తాడు అప్పుడే వాళ్ళ నాన్న వచ్చి ఏరా బావగారినే తిడతావా వెళ్లి సారీ చెప్పు అని తిడతాడు లేదు నన్న నేను సారీ చెప్పను అసలేం జరిగిందో తెలుసుకోరా అని విజయ్ అడగ్గానే నాకు అంతా తెలుసు కానీ వెళ్ళి సారీ చెప్పు నీకు టెన్ మినిట్స్ మాత్రమే టైం ఇస్తున్నా అని చెప్పి వెళ్ళిపో మరొక వైపు విజయ్ వల్ల అక్క రీత్ వాళ్ళిద్దరు గొడవ పడ్డారని చాలా ఏడుస్తూ ఉంటుంది కట్ చేస్తే కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీని చూపిస్తారు అప్పుడు రీత్ కాలేజ్ లో చదువుతూ ఉంటుంది అప్పుడు కొంతమంది బాయ్స్ ర్యాగింగ్ చేస్తారు దాంతో తను ఇంటికి వచ్చి చాలా ఏడుస్తూ వాళ్ళ నాన్నగారికి కాల్ చేస్తూ ఉంటుంది కానీ ఆయన లిఫ్ట్ చేయడు అప్పుడే విజయ్ వచ్చి ఏమైంది అక్క ఎందుకు అంతలో ఏడుస్తున్నావు అని అడుగుతాడు కానీ తను ఏమీ చెప్పదు అప్పుడు విజయ్ సరే అక్క కాలేజ్ లో ఎవరైనా ఏమైనా అన్నారా లేదా నిన్ను ఎవరైనా టచ్ చేసారా అని అడుగుతాడు తనేమో ఏడుస్తూనే ఉంటుంది వెంటనే రీత్ని తీసుకుని కాలేజ్ కి వెళ్ళి ఎవడ్రా మా అక్కని ఏడిపించింది అని గన్ పట్టుకుని అడుగుతాడు అప్పుడు రీత్ ఫ్రెండ్స్ రాగింగ్ చేసిన వాళ్ళ పేర్లు చెప్తారు వెంటనే మనోడు కార్ తీసి వాళ్ళ వెంట పడి కార్ ఒక్కొక్కరిని గుద్దేస్తాడు ఇంటికి వెళ్లగానే వాళ్ళ నాన్న విజయ్ ని నాలుగు పీకి కాలేజ్ కి గన్ తీసుకెళ్తావా అని తిడతాడు మరి ఏం చేయను నాన్న అసలు మీకు ఇంట్లో ఏం జరుగుతుందో మా లైఫ్ ఎలా ఉందో పట్టించుకుంటున్నారా అందుకే నేనే వెళ్లి వార్నింగ్ ఇచ్చాను అని చెప్తాడు రే విజయ్ నువ్వు చేసిన పనికి ఇప్పుడు నువ్వు జైల్లో ఉండాలి నేనే నిన్ను కాపాడి తీసుకుని వచ్చాను అని చెప్తాడు మీరెందుకు నన్ను కాపాడారు అన్నా నేను జైలుకి వెళ్ళడానికి వెళ్లడానికి సిద్ధం ఉన్నా అని చెప్తాడు విజయ్ అలా మాట్లాడగానే వాళ్ళ నాన్నకి చాలా కోపం వచ్చి వెంటనే తన వైఫ్ జ్యోతిని పిలిచి చూడవే మనం క్రిమినల్ ని కన్నామే అని చెప్పగా నాన్న నన్ను క్రిమినల్ అనకండి అని విజయ్ అంటాడు రే నువ్వు క్రిమినల్వే కాకపోతే మరి ఏంటి చెప్పు నువ్వు చేసిన పనికి వాళ్ళు బ్రతికి ఉన్నారో చచ్చారో తెలియదు అని తిడతాడు అప్పుడు వాళ్ళ అమ్మ అసలు ఏం చేసావురా అని విజయ్ ని అడుగుతుంది చూడమ్మా అక్కని మన కాలేజీ లోనే ర్యాగింగ్ చేశారు నాన్న తర్వాత ఈ సామ్రాజ్యాన్ని చూసుకోబోయేది నిన్నే అలాంటిది నేను అక్కని కాపాడుకోలేకపోతే ఎలా చెప్పండి ఈసారి అక్కని ఎవడైనా ముట్టుకుంటే చంపి పారదో అని చెప్తాడు దాంతో వాళ్ళ నాన్న బోర్డింగ్ స్కూల్ కి పంపిస్తాడు కనీసం అక్కడైనా మంచి మాటలు మంచి బుద్ధులు నేర్చుకుంటాడని ఇక ప్రెసెంట్ కి వస్తే విజయ్ వాళ్ళ అక్క అలాగే చెల్లి దగ్గరికి వెళ్లి మిమ్మల్ని చాలా బాధ పెట్టినందుకు సారీ అని చెప్పి నెక్స్ట్ వాళ్ళ బావ దగ్గరికి వెళ్లి సారీ చెప్తాడు ఆ తర్వాత బల్బీర్ విజయ్ దగ్గరికి వచ్చి నేను నిన్ను సరిగా పెంచలేదు అండ్ నువ్వు బాగుపడాలనే బోర్డింగ్ స్కూల్ లో జాయిన్ చేపించాను అని చెప్తాడు లేదు నన్న నన్ను బాగానే పెంచారు నేను బాగానే ఉన్నానని విజయ్ అంటాడు అవునా విజయ్ నీకేం కావాలో నాకు తెలుసు నేను మన మొత్తం కంపెనీని బావ చేతిలోనే పెడతానని నువ్వు అనుకుంటున్నావు అలాగే నీ షేర్స్ కూడా వాడికే ఇచ్చేస్తానని నువ్వు అనుకుంటున్నావు రైట్ లేదు నాన్న నేను ఎందుకు అలా అనుకుంటాను అయినా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు నన్ను బాధ పెట్టాలని దాంతో చేస్తున్నారా అని విజయ్ అడగ్గా చూడు విజయ్ నీకంటే మీ బావ వరనే చాలా బెటర్ అండ్ కేపబుల్ చాలా మంచివాడు అని చెప్తాడు దాంతో మనుడికి మండిపోయి చూడండి నాన్న వరనే మీ కొడుకు వారనే మీరు ఎత్తుకుని పెంచారు నేను ఒక ఎర్రపప్పని అని చెప్తాడు దాంతో బల్బీర్ కి కోపం వచ్చి చెంప చెల్లు అనిపిస్తాడు అప్పుడు విజయ్ ఏంటి నాన్న నేను ఇంత పెద్దవాన్ అయ్యాను మీరేమో అలా కుట్టారేంటి అయినా ఇద్దరం ఒకే ఇంట్లో కాదు కాదు ఒకే దేశంలో ఉండడం కుదరదు అని చెప్తాడు అవునా అయితే సరే ఇంట్లో నుంచి వెళ్లిపోరా అని వాళ్ళ నాన్న తిడుతాడు దాంతో మనడు బట్టలు మొత్తం సదురుకొని వెళ్లిపోవాలని అనుకుంటాడు అప్పుడే గీత విజయ్ దగ్గరికి వస్తుంది విజయ్ తన దగ్గరికి వెళ్లి ఏమైంది పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వచ్చేసావా ఇంట్లో ఏమైనా అన్నారా కొట్టారా నిన్ను అని అడుగుతాడు లేదు నన్ను ఎవరు ఏమీ అనలేదు అని చెప్తుంది వెంటనే గీతాన్ని తీసుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి తన లవ్ మ్యాటర్ మొత్తం చెప్తాడు కానీ బల్బీర్ కనీసం వాళ్ళ మొహం కూడా చూడడు ఆ తర్వాత గీతాన్ని తీసుకొని తన ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాడు అప్పుడు తన ఫ్యామిలీ ఏమైంద గీత నీకు మొన్నటిదాకా అన్నయ్య అన్నయ్య అని పిలిచావు కదా ఇప్పుడంటే ఎలా చేశావు అని అడగగానే అప్పుడు వాళ్ళిద్దరు అందరు చూస్తుండగానే ముద్దుల మీద ముద్దులు పెట్టుకుంటారు దాంతో వాళ్ళకి అంతా అర్థమవుతుంది ఇక వీళ్ళని ఎవరు ఏం చేయలేరు అని ఇక వాళ్ళు కూడా గాలికి వదిలేస్తారు వీళ్ళు కూడా గాలి మోటార్ ఎక్కేసి మంచిగా ఎంజాయ్ చేస్తారు అలా కాసేపు ప్రశాంతంగా గడిపాక దేవుడి గుడి దగ్గరికి వెళ్లి మ్యారేజ్ చేసుకుని ఆ తర్వాత ఇద్దరు కలిసి అమెరికాకి వెళ్లిపోతారు అలా కొన్ని ఇయర్స్ గడిచాక బల్బీర్ ఎవరో ఎవరో తో షూట్ చేస్తారు దాంతో బల్బీర్ హాస్పిటల్ కి తీసుకెళ్లి బ్రతికించుకుంటారు ఈ విషయం విజయ్ తెలిసి వాళ్ళ నాన్నని చూడడానికి పరుగు పరుగున తన ఫ్యామిలీతో ఇండియాకి వచ్చేస్తాడు ఇప్పుడు మనోడికి ఒక పాప బాబు ఉంటారు కానీ వరుణ్ విజయ్ ఉండమని చెప్తాడు దాంతో విజయ్ కోపాన్ని కంట్రోల్ చేసుకుని బయట వెయిట్ చేస్తాడు అప్పుడు వాళ్ళ సిస్టర్స్ వచ్చి విజయ్ ని హత్తుకొని చాలా ఏడుస్తారు అప్పుడు విజయ్ నాన్నపై ఎవరు అటాక్ చేసి ఉంటారు అనే రీతిని అడుగుతాడు కానీ ఎవరికి ఏం తెలియదని చెప్తారు ఆ తర్వాత బయట వర్కర్స్ కనిపిస్తారు వాళ్ళ దగ్గర వెళ్లి కూర్చుంటాడు అప్పుడే మిస్ట్రా అనే వ్యక్తి వచ్చి ఏమైంది బేటా ఇక్కడ కూర్చున్నవేంటి నాన్నని కలిసావా అని అడుగుతాడు లేదంకుల్ వరుణ్ బయట వెయిట్ చేయమని చెప్పాడు అని చెప్తాడు ఇక మిశ్రా విజయ్ ని తీసుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు బల్బీర్ విజయ్ ని అలాగే గీతని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా ఎమోషనల్ అవుతాడు విజయ్ కూడా వాళ్ళ నాన్నని అలాంటి పరిస్థితుల్లో చూసి చాలా ఎమోషనల్ అవుతాడు అప్పటి నుండి వాళ్ళ నాన్నని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళడు ఇండియాలోనే ఉండిపోతాడు బయటికి వచ్చి మిశ్రాతో మాట్లాడుతూ అంకుల్ ఈ వర్కర్స్ అందరికి ఏమైంది పనికి ఎందుకు వెళ్లడం లేదు అని అడుగుతాడు బాబు నాన్నగారికి జరిగిన దానికి వీళ్ళు చాలా భయపడిపోయారు అని చెప్తాడు దాంతో విజయ్ వర్కర్స్ అందరినీ తీసుకుని ఫ్యాక్టరీకి వెళ్లి అందరికీ స్పీచ్ ఉంటాడు చూడండి మా నాన్నగారు బాగానే ఉన్నారు కొన్ని రోజుల్లోనే నాన్నగారిని మీ ముందుకు తీసుకుని వస్తాను అండ్ మా నాన్నపై ఎవడు అటాక్ చేశాడో వాడు గొంతు కోస్తా వాడు ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్లి మరి చంపుతా అని అందరికి చెప్తాడు విజయ్ మాట్లాడేది మొత్తం టెలికాస్ట్ అవుతుంది వరుణ్ ఈ న్యూస్ చూసి చాలా అప్సెట్ అవుతాడు ఆ తర్వాత విజయ్ అక్కడ నుండి నేరుగా పంజాబ్ లో ఉన్న వాళ్ళ తాతగారి ఊరికి వెళ్తాడు అక్కడ విజయ్ కి చాలా మంది బ్రదర్స్ ఉంటారు వాళ్ళు చాలా పవర్ఫుల్ అలాగే స్ట్రాంగ్ కూడా వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి మ్యాటర్ మొత్తం చెప్పి చూడండి బ్రదర్స్ నాకు మీ సపోర్ట్ కావాలి మీరు ఉంటే తప్ప నాన్నగారిని బతికించుకోలేను మీరు నాకు హెల్ప్ చేయాలి అని అడుగుతాడు అప్పుడు వాళ్ళు తప్పకుండా చేస్తాం అని చెప్తారు వెంటనే విజయ్ అందరినీ తీసుకుని ఢిల్లీకి వెళ్తాడు వెళ్లగానే బ్రదర్స్ అందరూ బల్బీర్ బ్లెస్సింగ్ తీసుకుంటారు అప్పుడు విజయ్ చూడండి నన్ను ఇక మీకు ఎలాంటి ప్రమాదం ఉండదు మీ మీద ఈగ వాళ్ళని కూడా ఢిల్లీని తగలబెట్టేస్తాను అని చెప్తాడు అక్కడ ఉన్న వరుణ్ వాళ్ళని చూసి చాలా భయపడిపోతాడు నెక్స్ట్ డే విజయ్ కైలాష్ అనే వ్యక్తిని తీసుకుని వస్తాడు ఆయన సేమ్ టు సేమ్ వాళ్ళ నాన్న లాగే ఉంటాడు కొన్ని రోజులు వాళ్ళ నాన్నని రెస్ట్ తీసుకోమని చెప్పి కైలాష్ ని రంగంలోకి దింపుతాడు కాసేపటి తర్వాత వరుణ్ వచ్చి బల్బీర్ ఉన్న కైలాష్ మాట్లాడుతూ ఉంటాడు కానీ వీడు కైలాష్ అని వరుణ్ ఎటువంటి డౌట్ రాదు నెక్స్ట్ డే అలా బయటికి వెళ్తాడు అప్పుడు తనపై అటాక్ జరుగుతుంది కొంతమంది రౌడీస్ వచ్చి బల్బీర్ అనుకుని షూట్ చేస్తూ ఉంటారు కానీ కార్ బుల్లెట్ ప్రూఫ్ అవ్వడంతో ఏమీ కాదు అప్పుడు వాళ్ళ బాస్ అస్ర వచ్చి ఫ్రంట్ క్లాస్ ని మొత్తం తీసేసి బల్బీర్ అనుకుని కైలాష్ చంపేస్తాడు అతని బాడీ లో దాదాపుగా ఇరవై నుండి ముప్పై బుల్లెట్లు దింపుతాడు ఈ విషయం తెలుసుకున్న విజయ్ కైలాష్ బాడీ దగ్గరికి వచ్చి చాలా బాధపడతాడు వీడి ప్లేస్ లో మా నాన్న ఉండి ఉంటే వామో అని చెప్పి చాలా భయపడిపోతాడు అందరూ చనిపోయింది నిజమైన బల్బీర్ అనుకుంటారు వరుణ్ కూడా బల్బీర్ అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ ఇంట్లో ఉన్న బల్బీర్ ని చూసి షాక్ అయి వెంటనే అస్రార్ కి కాల్ చేసి నువ్వు చంపింది బల్బీర్ అని చెప్తాడు వీళ్ళు మాట్లాడుకుందంతా విజయ్ ట్రాక్ చేసి వింటాడు సో చేపించింది అర్థమవుతుంది నెక్స్ట్ డే వరుణ్ ఒక కాన్ఫరెన్స్ లో ఉండగా విజయ్ తన బ్రదర్స్ తో అక్కడికి వెళ్లి అందరిని కళ్ళు మూసుకోమని చెప్పి వరుణ్ ని పీకపిస్కి చంపేస్తాడు ఇదంతా కూడా అస్రార్ చూస్తూ ఉంటాడు ఆ తర్వాత విజయ్ ఇంటికి వచ్చేస్తాడు అప్పుడు వాళ్ళ అక్క చాలా టెన్షన్ పడుతూ వచ్చి బావ కనిపించట్లేదు అని చెప్తూ ఏడుస్తుంది అవునా ఎప్పటి నుండి కనిపిస్తాడు ఆయనకి ఎవరైనా ఎనిమిస్ ఉన్నారా అని యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఊరికే వరుణ్ణి నాటకమాడతాడు కానీ వరుణ్ ని చంపిన విషయం చెప్పాడు నెక్స్ట్ డే విజయ్ మహారాష్ట్ర నుండి వచ్చిన ఒక గన్స్ డీలర్ దగ్గరికి వెళ్లి గన్స్ పర్చేస్ చేస్తూ ఉంటాడు అప్పుడే ఆ హోటల్ కి అస్ర మనుషులు వచ్చి విజయ్ పై అటాక్ చేస్తూ ఉంటారు వెంటనే విజయ్ తన బ్రదర్స్ తో కలిసి మరణ హోమం చేస్తాడు అందరిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తారు అలా చంపుతున్న కొద్ది ఎనిమిస్ వస్తూనే ఉంటారు ఈసారి ఎనిమిస్ గన్స్ తో కాకుండా గుడ్డలు పట్టుకుని వస్తారు అప్పుడు మనోడు ఒక్కడే గుడ్డలు పట్టుకుని వెళ్లి అందర్ని చంపేస్తాడు కానీ ఇంకా చాలా మంది వస్తూనే ఉంటారు అప్పుడు విజయ్ అలాగే తన బ్రదర్స్ కలిసి ఒక పెద్ద బాక్స్ ని అందులో ఉన్న తీసి అస్రార్ వచ్చి విజయ్ ని షూట్ చేస్తాడు అది చూసి అక్కడ ఉన్న తన బ్రదర్స్ ని కాల్ చేస్తారు అప్పుడు అస్రార్ మొబైల్ కి వాళ్ళ అన్న నుంచి కాల్ వస్తుంది ఏమైంద్రా అస్రార్ విజయ్ గాని లేపేసావా అని అడుగుతాడు నేను చచ్చిపోలే గాని మీ తమ్ముడు ఇప్పుడే పైకి పోయాడు నెక్స్ట్ నువ్వే రెడీగా ఉండు నువ్వు ఎక్కడ ఉన్నా వచ్చి చంపుతా అని విజయ్ వార్నింగ్ ఇచ్చి కింద పడిపోతాడు ఆ తర్వాత విజయ్ ని హాస్పిటల్ కి తీసుకెళ్తారు ఆపరేషన్ చేశాక డాక్టర్ ఇలా చెప్తుంది ఇప్పుడు విజయ్ కాన్షియస్ లో లేడు కోమాలో ఉన్నాడు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి కానీ విజయ్ కి సెట్ అయ్యే హార్ట్ మా దగ్గర లేదు విజయ్ కి మనం మాట్లాడేది ఏమీ వినపడదు అలాగే విజయ్ బాడీ మొత్తం డ్యామేజ్ అయ్యింది బ్రతకడం చాలా కష్టం అని చెప్తుంది విజయ్ కండిషన్ చూసి గీత చాలా ఏడుస్తుంది ఆ తర్వాత మనడు కోమాల నుంచి బయటికి వస్తాడు కొన్ని రోజులు గడిచాక హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్తారు వెళ్ళాక విజయ్ వాళ్ళ అక్క దగ్గరికి వెళ్లి అక్క వరుణ్ని నేనే చంపేస్తాను అని చెప్తాడు అది వినగానే రేతికి చాలా కోపం వచ్చి విజయ్ ని కొడుతూ ఉంటుంది అసలు నువ్వు ఇలా ఎలా చేసావు అని తిడుతుంది చూడక్క వాడు నన్ను నన్నని చంపాలని అనుకున్నాడు అందుకే లేపేసా అని చెప్తాడు అది వినగానే రీతి ఏడవడం ఆపేస్తుంది ఎందుకంటే విజయ్ అన్న వాళ్ళ నాన్న అన్న రీతికి చాలా ఇష్టం కాబట్టి ఇక విజయ్ అక్క నువ్వు మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకో బావని నేను వెతికి పెడతాను అని చెప్తాడు అప్పుడే గీత వచ్చి వీడి మైండ్ సరిగా పనిచేయట్లేదు అని చెప్పి విజయ్ ని తీసుకెళ్లిపోతుంది నెక్స్ట్ డే విజయ్ హెల్త్ బాగుండాలని పూజ చేపిస్తారు పూజ అయిపోయాక చర్చ్ కి వెళ్లి ప్రేయర్ చేపిస్తారు అప్పుడు విజయ్ ప్రేయర్ చేయకుండా బయటికి వచ్చి సిగరెట్ తాగుతూ ఉంటాడు అది చూసి గీత సిగరెట్ పడేసి విజయ్ ని తిడుతుంది నువ్వు ఇలాగే చేస్తే నీకు హార్ట్ ఎవరు ఇవ్వరు అని చెప్తుంది అలా కొన్ని రోజులు గడిచాక గీత వల్ల అమ్మాన వచ్చి గీత నీ ఫ్యూచర్ గురించి ఏం ఆలోచిస్తున్నావు అసలు నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు విజయ్ చూస్తే అలా ఉన్నాడు ఇలా ఉంటే నువ్వు ఎలా బ్రతుకుతావు అని అడుగుతుంది మీకు విజయ్ గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు నాకు పిల్లలు పుట్టినప్పుడు మీరు రాలేదు కానీ నాకు చాలా పెయిన్ ఉన్నప్పుడు విజయ్ నాకు చాలా సపోర్ట్ గా ఉన్నారు మీరు అప్పుడు రాలేదే ఇప్పుడు వచ్చి ఇలా అంటున్నారు అయినా విజయ్ ని వదిలి నేను ఉండలేను అని చెప్తుంది మరోవైపు విజయ్ దగ్గరికి వాళ్ళ అన్న వాళ్ళు వచ్చి రే నాన్నగారు మమ్మల్ని ఇక్కడ నుండి ఇంటికి వెళ్లిపోమని చెప్తున్నారు అని చెప్తాడు అది వినగానే విజయ్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి నాన్న వాళ్ళు ఇప్పుడు నాకు చాలా అవసరం వాళ్ళు లేకపోతే నేను పోతాను అని చెప్తాడు రే విజయ్ ఇప్పుడు నీ హెల్త్ బాగోలేదు బయటికి వెళ్లడం అంత మంచిది కాదు నువ్వేమో ఎవరినో వెతుకుతా చంపుతా అంటున్నావు అని తిడతాడు నెక్స్ట్ సీన్ లో అస్టర్ వాళ్ళ బ్రదర్ అబ్రార్ని చూపిస్తారు అతను మాట్లాడలేడు వాళ్ళ తమ్ముడు చనిపోయిన విషయం అతనికి తెలియదు అది తెలియక మంచిగా మ్యారేజ్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడే ఒక వ్యక్తి వచ్చి అసార్ ని ఢిల్లీలో చంపేశారు అని చెప్తాడు అది వినగానే అబ్రార్ చెప్పిన వారి చంపేస్తాడు ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు అబ్రర్ మాట్లాడలేడు కదా మరి అస్ట్ర కి కాల్ చేసింది ఎవరు అని అబ్రర్ దగ్గర పనిచేసే వ్యక్తి చెప్తాడు కానీ ఆ విషయం అతను చెప్తాం అనుకుంటాడు ఈ ఈలోప ఎవడో వచ్చి చెప్పేస్తాడు మరోవైపు మన విజయ్ కి హార్ట్ దొరికేస్తుంది అలాగే ఆపరేషన్ సక్సెస్ అవుతుంది దాంతో మనడు బట్టలు మొత్తం విప్పేసి తన హ్యాపీనెస్ ని అందరితో షేర్ చేసుకుంటాడు వెంటనే వాళ్ళ నాన్న వచ్చి రే విజయ్ హ్యాపీనెస్ ని ఎవరైనా ఇలా సెలబ్రేట్ చేసుకుంటారా అని టవల్ తెచ్చి అప్పుడే జోయా అనే అమ్మాయి వచ్చి విజయ్ హార్ట్ ని చూస్తూ ఉంటుంది విజయ్ సిగరెట్ తాగడానికి రెడీగా ఉంటాడు అప్పుడు తను వచ్చి సిగరెట్ తాగడం మానేయండి లేదంటే హార్ట్ కి చాలా ప్రమాదం అని చెప్తుంది అలాగే మీకు పెట్టిన హార్ట్ నా ఫియాన్స్ ఇది అని చెప్తుంది మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి వెళ్లిపోతూ ఉంటుంది వెంటనే విజయ్ తన దగ్గరికి వెళ్లి చూడండి మీరు కొన్ని రోజులు మా తాతగారి ఇంట్లో ఉండండి అని చెప్తాడు జోయా కూడా ఒప్పుకొని వెళ్తుంది అదే రోజు విజయ్ జోయా దగ్గరికి వెళ్లి తనతో ఇంటిమేట్ అవుతాడు మనడు గీతని మర్చిపోయి జోయా అని ప్రేమిస్తాడు అలా రోజు తన దగ్గరే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు ఒక రోజు మన గీతాకి డౌట్ వచ్చి ఏంటి మీ అన్నయ్య ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళాడు ఇంటికి లంచ్ కి డిన్నర్ కి కూడా రావట్లేదు అని వాళ్ళ బ్రదర్స్ ని అడుగుతుంది అవును వద్దిన అన్నకి చాలా పనులు ఉన్నాయి అని చెప్తారు అవునా ఒకసారి కాల్ నా మొబైల్ నుండి చేస్తే కలవట్లేదు అని చెప్తుంది అప్పుడు అతని మొబైల్ లో బాబీ టూ అని చూపిస్తుంది ఈ బాబీ టూ ఎవరు అని గీత వాళ్ళని అడుగుతుంది ఏదో అలా అబద్ధం చెప్పి మేనేజ్ చేస్తారు మరొక వైపు విజయ్ జోయాకి ఒక మంచి కార్ గిఫ్ట్ గా ఇస్తాడు కానీ ఆ కార్ బ్లాస్ట్ అవుతుంది ఆ తర్వాత ని ఇంట్లోకి తీసుకెళ్లి తనకి ఒక మంచి సారీ ఇచ్చి ఈ రోజు మనం పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్తాడు అప్పుడు జోయా విజయ్ తో అసలు నిజం చెప్తుంది చూడండి విజయ్ గారు మీ నన్ను ఇంతలా ప్రేమించి ఉండకూడదు నిజానికి మీకు హార్ట్ ఇచ్చిన వ్యక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదు నేను మీకు శత్రువుని నాతో ఇలా చేయమని చెప్పారు అని చెప్తుంది ఎవరు చేయమన్నారు అని విజయ్ అడుగుతాడు అతని పేరు అబ్రార్ మీరు చంపిన అస్టర్ వల్ల అన్న అని చెప్తుంది అబ్రర్ కి ఇంకొక చిన్న తమ్ముడు ఉన్నాడు వాడు ఇస్తాన్బుల్ లో ఉంటాడు అబ్రర్ వాళ్ళ చిన్న తమ్ముడికి సర్జరీస్ చేపించి నీలాగా తయారు చేయాలని అనుకుంటున్నాడు ఆ తర్వాత మీరు నాతో ఉన్నప్పుడు మీలాగా అబ్రార్ తమ్ముడు మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి షూట్ చేసి చంపేయాలని వాళ్ళ ప్లాన్ అలాగే వాళ్ళకి మీకు ఏదో రిలేషన్ ఉంది ఎందుకంటే అబ్రార్ మీ నాన్నని బల్బీర్ చాచా అని పిలుస్తాడు అని చెప్తుంది అవునా ఇంకా ఏమైనా చెప్పు అని విజయ్ అడిగితే ఇంకేముంది ఇప్పుడు జరిగిన బ్లాస్ట్ చేసింది నిన్ను చంపడానికి అని చెప్తుంది హో ను అలా అనుకున్నావా లేదు జుయా ఈ బ్లాస్ట్ చేసింది మా వాళ్లే నీ నుండి నిజం రాబట్టడానికి ఇలా చేశాం అండ్ నీ గురించి నాకు ముందే తెలుసు అని చెప్తాడు అవునా నా గురించి నీకు ముందే తెలిస్తే మరి నాతో ఇదంతా ఎందుకు చేశావు ఇప్పుడు ఏం చేయమంటావు అని అడుగుతుంది ఏముంది సచ్చిపో అని చెప్తాడు అప్పుడు జోయా చాలా ఏడుస్తూ ప్లీజ్ నన్ను మీరు వదలద్దు చాలా ప్రేమిస్తున్నాను అని చెప్తుంది కానీ మనడు తనని చంపకుండా వదిలేసి తన మాటలు వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళాక విజయ్ వాళ్ళ తాతతో మాట్లాడుతూ అబ్రార్ గురించి అడుగుతాడు అప్పుడు ముసలైన తన ఫ్యామిలీ గురించి చెప్తాడు నాకు ఇంకా ఇద్దరు బ్రదర్స్ ఉండేవారు ఒక అన్నయ్య ఊర్లోనే ఉండిపోయాడు నేను నా తమ్ముడు కలిసి బిజినెస్ స్టార్ట్ చేశాం అప్పుడు నా తమ్ముడు తప్పుడు దారిలో వెళ్లాడు అందుకే వాడిని బిజినెస్ నుండి తీసేశాను ఆ అవమానంతో వాడు ఇండియాని వదిలేసి వేరే దేశం వెళ్లిపోయాడు వాడు అక్కడికి వెళ్ళాక సూసైడ్ చేసుకుని చనిపోయాడు కొన్ని రోజులకి వాడి కొడుకు మా దగ్గరికి వచ్చి కంపెనీలో వాటా అడిగాడు కానీ మేము ఇవ్వలేదు ఆ తర్వాత వాడు ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు వాడికి చాలా మంది పుట్టారు అందులో పెద్దవాడే ఈ అబ్రార్ వాడు నీకు అన్నయ్య అవుతాడు అని చెప్తాడు అవును తాత కానీ వాడే మనందరినీ చంపాలని ప్లాన్ చేసుకుని కూర్చున్నాడు వాడు ఎవడైనా సరే నరికేస్తా అని చెప్తాడు అప్పుడు వాళ్ళ తాత రే వాడు నీకు ఎంతైనా అన్నయ్య వాళ్ళు క్షమించి వదిలే అని చెప్తాడు కానీ విజయ్ వినిపించుకోడు అక్కడి నుండి నేరుగా గీత దగ్గర వెళ్తాడు పాపం తను చాలా డేస్ నుండి విజయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది విజయ్ ని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడు విజయ్ తను చేసిన ఘనకార్యాన్ని చెప్తాడు నేను జోయా కలిసి ఉన్నాం నేను ఆ అమ్మాయితో నిజం చెప్పించడానికి అలా చేశాను నాకు వేరే దారి కనిపించలేదు అని చెప్తాడు అది వినగానే గీత చంద్రముఖిలా మారుతుంది మనడు చెప్పేది ఏం అర్థం చేసుకోదు నువ్వు తనతో ఉన్నావు తనతో ఎంజాయ్ చేసావు కదా సిగ్గులేదా నీకు పో లేదు కదా వెళ్ళి దాంతో కూడా డజన్ మంది పిల్లల్ని కను ఇంకా ఇలా ఎంతమందితో చేసావు అయిన నీకు ఆ అమ్మాయి అంత దగ్గరైంది కదా ఎందుకంటే మీ తమ్ముడు కూడా తన మొబైల్లో బాబి అని పెట్టుకున్నాడు అంటే దాన్ని నాతో పోల్చారు కదా అని చెప్తూ ఏడుస్తుంది చూడు గీత నాకు ఆ అమ్మాయి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు నేను ప్రేమించలేదు నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను అని చెప్తాడు అవునా అయితే సరే నేను కూడా వేరే వాళ్ళతో ఇలా చేయమంటావా అని అడుగుతుంది లేదు గీత నువ్వు అలా చేయలేవు అలాగే నేను కూడా ఎవరిని నీ దగ్గరికి కూడా రానివ్వను వస్తేవని చంపేస్తా అని చెప్తాడు అప్పుడు గీత విజయ్ నాన్న గురించి చాలా తప్పుగా మాట్లాడుతుంది దాంతో మనుడు ఒక గన్ తీసుకొచ్చి తనని షూట్ చేయాలని అనుకుంటాడు కానీ పక్కకి షూట్ చేస్తాడు ఆ సౌండ్ విని పిల్లలు లేస్తారు అలాగే బల్బీర్ కూడా వచ్చి ఏమైంది ఓకే కదా ప్రాబ్లం లేదుగా అని అడుగుతాడు మీరు వెళ్ళండి అని చెప్తాడు ఆ తర్వాత డివర్స్ కావాలని అడుగుతుంది కానీ తన కూల్ చేస్తాడు నెక్స్ట్ డే చంపడానికి స్కాట్లాండ్ కి వెళ్తాడు విజయ్ రావడం చూసి అబ్రార్ తప్పించుకుని పారిపోవాలని చూస్తాడు కానీ విజయ్ మధ్యలో వచ్చి వాణ్ణి వెళ్ళనివ్వకుండా చేస్తాడు అప్పుడు విజయ్ తన బ్రదర్స్ తో ఇలా చెప్తాడు చూడండి అన్నలు ఇప్పుడు నేను అబ్రార్ గారితో ఫైట్ చేయబోతున్నా నేను చచ్చిపోయిన నాకేమైనా మీరు వాణ్ణి షూట్ చేయకండి అని చెప్తాడు ఆ తర్వాత ఇద్దరు కలిసి ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు ఫైట్ సీన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అలా రెండు గంటలు ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు చివరికి విజయ్ అబ్రార్ ఒక ఛాన్స్ ఇస్తాడు నువ్వు మా ఫ్యామిలీని వదిలేస్తే నేను నిన్ను వదిలేస్తా అని చెప్తాడు కానీ అబ్రార్ వదిలేదే లేదు అని తల ఊపుతాడు దాంతో విజయ్ కత్తి తీసుకుని అబ్రార్ పీక కోసేసి హ్యాపీగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి వాళ్ళని చంపేశాను అని చెప్తాడు అలా ఒక రోజు దివాళి వస్తుంది అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు విజయ్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి నాన్న మీరందరూ టూ ఇయర్స్ హాలిడేస్ తీసుకోండి మనం అందరం అమెరికా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అప్పుడే నన్న నీతో ఉన్నట్టు ఉంటుంది అని చెప్తాడు అప్పుడు బల్బీర్ నాకు లుకేమి స్టేజ్ లో ఉంది అలాగే ఇంకా నాకు సిక్స్ మంత్స్ మాత్రమే టైం ఉంది అని చెప్తాడు లేదు నాన్న మనం అమెరికా పోదాం అక్కడ నాకు తెలిసిన డాక్టర్స్ చాలా మంది ఉన్నారు అంత సెట్ అవుతుంది అని చెప్తాడు కానీ వాళ్ళ నాన్న విజయ్ చెప్పేది వినడు అప్పుడు విజయ్ ఒక గేమ్ ఆడదామా నాన్న అని వాళ్ళ నాన్నని అడుగుతాడు నాన్న మీ దగ్గర ఎక్కువ టైం కూడా లేదు సో మనం పేర్లు మార్చుకుని నా ప్లేస్ లోకి మీరు రాండి మీ ప్లేస్ లోకి నేను వచ్చి యాక్టింగ్ చేస్తా అని చెప్తాడు సరే అని చెప్పి వాళ్ళ నాన్న బర్త్డే రోజు జరిగిన సీన్ ని రీక్రియేట్ చేస్తారు సీన్ లోకి వెళ్తే అలా బర్త్డే రోజు బల్బీర్ చాలా బిజీగా ఉండి బర్త్డే కి లేట్ గా వస్తాడు అప్పుడు విజయ్ నాన్న నాన్న అంటూ వెంట పడుతూనే ఉంటాడు బల్బీర్ విజయ్ మీద చాలా కోప్పడతాడు అప్పుడు బల్బీర్ విజయ్ ని చెంప మీద కొడతాడు ఇప్పుడు విజయ్ వాళ్ళ నాన్న మీద కొట్టలేడు కదా అందుకే తనని తానే కొట్టుకుంటాడు ఇక క్యారెక్టర్ నుండి బయటకు వస్తే విజయ్ చాలా ఎమోషనల్ అవుతాడు అలాగే బల్బీర్ కూడా విజయ్ ని మంచిగా చూసుకోవడంలో చాలా తప్పు చేస్తానని ఫీల్ అవుతాడు ఇక ఇద్దరు హత్తుకొని చాలా ఏడుస్తారు అలాగే విజయ్ అమెరికా ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంటాడు కానీ గీత వినదు తన పిల్లల్ని తీసుకుని అమెరికాకి వెళ్ళాలని అప్పుడు విజయ్ కొడుకు పరిగెత్తుకుని విజయ్ దగ్గరికి వస్తాడు విజయ్ ఎలాగైతే వాళ్ళ నాన్నని ప్రేమిస్తున్నాడు అలాగే విజయ్ కొడుకు కూడా విజయ్ ని అంతే ప్రేమిస్తాడు ఇక గీత కూడా అమెరికా ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంటుంది పోస్ట్ క్రెడిట్ సీన్స్ చూసుకుంటే మనకి జోయా ని చూపిస్తారు జోయా అబ్జర్వ్ వాళ్ళ తమ్ముడితో ఉంటుంది అప్పుడే వాళ్ళ తమ్ముడిని చూపిస్తారు వీడు సేమ్ టు సేమ్ విజయ్ లాగానే రెడీ అవుతాడు అంటే సర్జరీస్ చేసుకుని విజయ్ ఫ్యామిలీని లేపేయాలని చూస్తుంటాడు ఇక్కడతో ఆనిమల్ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ మూవీ నచ్చితే కామెంట్ చేసి ఎక్స్ప్లనేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి